నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆలేరు జంగా నుంచి వచ్చిన నేను. ఓకే, అంత లాంగ్ నుంచి వచ్చారు ఇక్కడ? అంత లాంగ్ నుంచి వచ్చి. ఓకే, సో తన కోసం ఏదైనా పాట పాడదాం అనుకుంటున్నారా? ఆ ఖచ్చితంగా, అంటే ఓటును అమ్ముకోవద్దు, ఓటు బీరు బిర్యానీకి అమ్ముకోవద్దని చెప్తూ ఒక పాట. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికర మందు కాదురా. నీ ఓటే రాజ్య మేల సీటైందిరా, దన్నమ్ముకుంటే మన బతుకులు ఆగమౌనురా. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే కంప్యూటర్ ఓటంటే చీపులికర మందు కాదురా. ఎనికటి కాలాన ఓటు రాజులకే ఉండెనంట, వాళ్ళ కింద ప్రజలంతా బందీలై బతికిరంట. ఆ చీకటి యుగములోనే అంబేద్కర్ పుట్టెనంట, ఆకలి అవమానాలను అధిగమించి నిలసెనంట. బానిస బతుకెన్నాళ్ళని బతుకంతా పోరాడి ఓటు హక్కు మనలకిచ్చి స్వతంత్రులను చేసేరా. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికరు మందు కాదురా. నీ ఓట ఎమ్మెల్యే మంత్రైంది చూడరా, నీ ఓట ఎంపీ ప్రధానమంత్రి అయ్యరా, నీ ఓట చట్టాలు శాసనాలు చేసరా, నీ ఓట భారత ప్రభుత్వాన్ని నడిపేరా. గుడిసెలున్న పేద తల్లి ఓటు ఒకటరా, బంగ్లాల్లో రాని ఓటుకు తేడలేదురా. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే చీపులికర మందు కాదురా. అట్లా ఈ పాటతో తెలుపుతూ ఓటును అమ్ముకోవద్దు, మీ అమూల్యమైన ఓటును, మనకి ఆస్తి ఉందంటే అది ఒక ఓటు, ఓటు ద్వారానే పాలకులు బుద్ధి చెప్పాలని చెప్తున్నా. తరతరాలుగా దొరల పాలన అయింది. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మన సంపద అంతా ఆంధ్రకు పోతుందన్నారు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం 1200 అమరే వీరుల త్యాగాలతోనే వచ్చిన తెలంగాణ, మన బతుకులు మారలే, మనకు గొర్రెలు బర్రెలు చాప పిల్లల కోసం కాదు, మన అమరవీరుల త్యాగం చేసింది చదువుల కోసం, కొలువుల కోసం. అందుకనే కొలువులు ఏమంటే ఇవాళ కేసీఆర్ బర్రెలను ఇస్తుండు, చేప పిల్లని ఇస్తుండు, గొర్రెలను ఇస్తుండు. అందుకనే చదువుకున్నోళ్లకు కొలువులు ఏమంటే బర్రెలను ఇస్తానంటుండే మన ముఖ్యమంత్రి, గొర్రెల కాసి బతకమండే మన కేసీఆర్. చదువుకున్నోళ్లకు కొలువులు ఏమంటే బర్రెలను ఇస్తానంటుండే మన ముఖ్యమంత్రి, గొర్రెల కాసి బతకమండే మన కేసీఆర్. అట్లా ఈ గొర్రెలు బర్రెలు వద్దు, మాకు మాకు కొలువులు కావాలి. అందుకే నిరుద్యోగుల కోసం మన బర్రెలకు కొట్లాడుతుంది మద్దతుగా యావత్ తెలంగాణ, మొత్తం ప్రపంచమే కదిలేస్తుంది. వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నారు, నేను కూడా వచ్చిన అక్కడ మద్దతు కోసం. మీరేమన్నా అడగాలంటే అడిగి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ తరఫున ఇప్పటివరకు ఎన్ని డేస్ అయింది వాళ్ళతో ట్రావెల్ చేసి? మేము ఇప్పుడు 3 డేస్ అయితే. 3 డేస్ అవుతుంది. సో ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రచారము మంచిగా జరుగుతుంది, చాలా మంది సపోర్ట్ అక్కకే ఉంది. బంగారు తెలంగాణ అన్నారు కానీ ఇది బంగారు తెలంగాణ కాదు, ఇప్పుడు బాధల తెలంగాణ. అందుకనే బంగారు తెలంగాణ అన్నారు కానీ బంగారు తెలంగాణ ఏడ అవపడతలేదు. నిరుద్యోగులు మన ప్రజలిక చనిపోవడం జరిగింది, కొలువులు రాక యువత మొత్తం ప్రజలిక చనిపోవడం జరిగింది. అందుకనే బంగారు తెలంగాణ కాదు, ఇది బాధల తెలంగాణ. బంగారు తెలంగాణ, ఇది భ్రమల తెలంగాణ, హామీల తెలంగాణ, అమలు గాని తెలంగాణ, పేరుకే తెలంగాణ, పేదలకు రాని తెలంగాణ. చదువులంటిరి, కొలువులంటిరి, ఏది అడిగినా ఇస్తామంటిరి, ఏది అడిగినా ఇస్తామంటిరి, ఆ మాటలేడబాయే మాకు పూటగలగాయే. అట్లా చెప్తూ పాట రూపంగా చెప్తూ అందరు యువకులు కదులు రావాలని, కొల్లాపూర్ గడ్డ మీద బాధ్య మేర మెజారిటీతోని అక్కని గెలిపించాలని కోరుకుంటున్నాను. కొల్లాపూర్ ప్రజలకు ముఖ్యంగా మేము ఇక్కడ వచ్చి ప్రచారం చేయగలుగుతాం కానీ మాకు ఇక్కడ ఓటు లేదు, మేము ఇక్కడ ఓటు వేయలేము. మీరు కొల్లాపూర్ ప్రజలు ఓటేసి అక్కని గెలిపించాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగుల కోసం, పేదల కోసం అక్క కొట్లాడుతుంది. ఇక్కడ హాస్పిటల్లు సరిగ్గా లేవని, ఇక్కడ కాలేజీలు సరిగా లేవని, ఇండ్లు సరిగా లేవని అక్క కొట్లాడుతుంది. ఒక పేదింటి బిడ్డ, తన వెనుక ఆస్తులు లేవు, సంపద లేదు, ఒక కారు లేదు, ఒక ఇల్లు లేదు. ఆ ఇల్లు కూడా చిన్న రేకులు, ఒక వెహికల్ అంత ఉంటాయి కావచ్చు, అంతే చిన్న. అట్లా అక్కని గెలిపిస్తే
కష్టాలు కన్నీళ్లు బాగా దుఃఖం చూసింది కాబట్టి పేద ప్రజలకు ఎట్లయితే మనం బాగుపడతామని అక్క మనసులో ఆలోచన ఉన్నది అక్కకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటున్నాను।